భారత దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన త్యాగదినులను స్మరించుకుంటూ సమరయోధుల ఆకాంక్షల సాక్షిగా మనమందరం కలిసి ఒకటిగా ఉన్నామని దేశమంతా ఒకటిగా చాటి చెప్పాలని ఎంపీ వెంకటేష్ నేత జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ డీసీసీ అఖిల్ మహాజన్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో సుమారు 25,000 మందితో ఒకే వేదికపై జాతీయ గీతాలాపన ఆలపించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నట్లు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అధికార ప్రతినిధి జ్యోతి స్వయంగా పాల్గొని వెల్లడించారు దీంతో పట్టణంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు మహాభారీ ర్యాలీలో 120 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు ప్రజలు విద్యార్థులు భారీగా తరలివచ్చారు పట్టణంలోని పాఠశాలలు విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో నృత్యాలతో ఆహ్వానితులను అబ్బురపరిచారు ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి శివాని బెల్లంపల్లి ఏసీపీ మహేష్ మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆశేష ప్రదానికానికి విద్యార్థి విద్యార్థులకు సంపన్న వర్గాలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈ భారత జాతి ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా దిశ దిశల వర్ధిల్లాలి భారత జాతీయ జెండా ప్రతి ఇంటిపై విపరీతం ఆడాలి ప్రతి వ్యక్తి హృదయాలలో గూడు కట్టుకోవాలి జాతీయ తత్వం జాతీయ వారం అపరూపమైన ఆవిష్కరణ జరగబోవడం మరవలేనిది దేశం కోసం త్యాగం చేసిన త్యాగ ధనులను స్మరించుకుంటూ ఆ సమర యోధులను ఆకాంక్షలను సాక్షిగా మనం అందరం కలిసి ఒకటిగా ఉన్నాము దేశమంతా ఒకటిగా ఉంది అని చెప్పేసి మరి ఒక సంకేతాన్ని ఎలా వచ్చింది ఈ యువతరానికి భావితరానికి తెలియాలి మన స్వాతంత్ర్యం రావడానికి ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేశారు వాళ్ళ సంపదని కూడా త్యాగం చేశారు ఎంతో మహనీయుల ప్రాణ త్యాగం వల్ల బలిదానాలు వచ్చిన ఈ ఫలమే మనం ఈ రోజు అనుభవిస్తున్నాము ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దాంట్లో లోపల నుంచి రాను అది శాశ్వతమైనది కాదు లోపల నుంచి వచ్చిన భక్తి లోపల నుంచి వచ్చిన మార్పే శాశ్వతమైన మార్పు అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండాలి ఎందుకంటే మీరు భారతీయులని నేను చెప్పాల్సిన అవసరం లేదు అది మనలో ఉండాలి సో ఖచ్చితంగా మీరందరూ ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్ కి వచ్చేసారు ఈ కార్యక్రమానికి మన దేశం నుంచి ఇతర దేశాలు ప్రభావితమై వాళ్ళు కూడా అహింస మార్గంలో నడిచి మీకందరికీ తెలుసు నెల్సన్ మండేలా గారు సౌత్ ఆఫ్రికాకి కూడా ఈ ఒక స్వాతంత్రాన్ని తీసుకొని రావడం జరిగింది అదే రకంగా ఇప్పుడు కూడా మనమందరం ఒకటైతే మన నుంచి వేరే దేశాలు వేరే రాష్ట్రాలు నేర్చుకుంటాయి అలాంటి ఒక సాధన మనమందరం చేయాలి అలాంటి గొప్ప స్థానానికి మనమందరం చేరుకోవాలి అంటే ఖచ్చితంగా మనమందరిలో దేశభక్తి అనేది అంటే ఓన్లీ పెరిగితే సరిపోదు కనపడాలి కూడా ఇప్పుడు ఎంత చక్కగా కనపడుతుంది ఎమ్మెల్యే గారు అంటున్నారు చాలా సేపటి నుంచి మీరందరూ స్వాతంత్రాన్ని తీసుకొచ్చేటటువంటి క్రమంలో తమ ప్రాణాలను అర్పించినటువంటి వీర యోధుల గురించి వీర నారీమణుల గురించి స్వాతంత్ర సమర యోధుల గురించి తెలుసుకోవడానికి వాళ్ళకి నివాళులు అర్పించడానికి జోహార్లు అర్పించడానికి దుర్గం చిన్నయ్య గారి నాయకత్వంలో పెద్ద మనము ర్యాలీ నిర్వహించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ యంత్రాంగము చూడండి ప్లీజ్ దయచేసి ఒకసారి సౌండ్ ఆపండి డీజీ అన్నీ ఆపండి అమ్మా సౌండ్స్ అన్నీ ఆపండి
తాకండిటు ముందు నాలు ఆపండి ఆపాలి ముందు నాలు ఆపండి దయచేసి ఎక్కడ నాలు అక్కడే ఉండండి స్కూల్ భారత్ మాతా కే భారత్ మాతా కే ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ఆ ర్యాలీని ప్రారంభించాల్సిందిగా